మషి తర్వాత నవభారతం గురించి దీంట్లో గ్రాడ్యుయేట్స్ సార్ స్టూడెంట్స్ ఉద్యోగాలు దొరుకుతాయి. ఉద్యోగాల కోసం తిరుగుతారు, ఎక్కడా ఉద్యోగం దొరకదు. ఆఖరికి వెక్స్ అయిపోయి ఒకడు సూసైడ్ చేసుకొని ఇలా ఉంటే గురుగారు ఏళ్లతో పాటే ఒక అమ్మాయి చదివి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. ఈ నలుగురు అన్ఎంప్లాయీస్, వీళ్ళు అందరు గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్లు వీళ్ళు వీళ్ళందరూ గురుగారు ఉద్యోగం లేక నానా బాధలు పడి చాలా టెన్షన్ పడుతుండగా ఆ అమ్మాయి ఒకసారి కలుస్తుంది. ఏం చేస్తున్నారంటే ఏమి చేయడం లేదు, ఇంకా ఏ ఉద్యోగాలు లేవు, ప్రతి ఒక్కరు లంచాలు అడుగుతున్నారు, ఉద్యోగాలు ఉండే కష్టాలండి. ఇలా చెప్పుకుంటే ఆ అమ్మాయి చెప్పండి, నేను మీకు ఉద్యోగం ఇస్తా, నేను ఏదో మీకు శక్తి కొలు చేతి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళాలి, పలాని ఊరు పల్లెటూరు, అక్కడ ఒక దుర్మార్గ రాజ్యం జరుగుతుంది, మీరు మీరు ఉద్యోగాలు కల్పించుకుని ఆ ఊరికి వెళ్ళండి. ఒకడు కలెక్టర్, ఒకడు టీచరు, ఒకడు ఎస్ఐ, అలా వీళ్ళ ముగ్గురిని ఆ ఊరికి పంపిస్తారు సార్. ఆ ఊర్లో ఏంటంటే నూతన ప్రసాద్ వీళ్ళు దున్నపోతు రాజ్యం సార్. అంటే ఏదన్నా తప్పు చేశాడు వీడు, తప్పు చేయవల్లా వీడు ఎవరైనా తప్పు చేశాడు అని పిలిచాలనుకోండి, వాడి మీద నేర వేసి పంచాయతీలు పెట్టి వాడిని ఏం చేస్తాడు, వీడు మనం కాదు మన దేవత ఉంది కదా ఆ దేవత చెప్పద్దని ఆడిని ఆ దున్నపోతు కట్టేస్తారు సార్. కట్టి దున్నపోతులు కొడతారు. ఆ దున్నపోతు వీళ్ళని ఈడ్చుకొని ఊరంతా తిరుగుద్ది 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 వాడు చచ్చిపోతారు ఎప్పుడు. అలా వచ్చి ఆగిపోయాడు అంటే తప్పు చేశాడు రాయుడు, అంటే జలమందరూ అంటే దున్నపోతు రాజ్యం వెళ్తుంది ఆ ఊర్లో అని వీళ్ళందరినీ అక్కడికి ఉద్యోగాలు పంపిస్తే వీళ్ళు ఆ ఊర్లోకి వెళ్ళి గురుగారు ఒక చేంజ్ తీసుకొస్తారు, ప్రతి ఒక్కళ్ళు ఒక చైతన్యం తీసుకొస్తారు. అలాగే అందరిలో మార్పు వచ్చి అంటే వీళ్ళందరూ టీచర్గా ఎస్ఐగా అలాంటి ఆర్డర్ వాళ్ళ చేతుల్లో పట్టుకొని చివరికి వీళ్ళని ఏ శిక్ష వస్తాడో అదే శిక్షతో వాడికి అది దున్నపోతు కట్టేయడం అది వాడిని చంపేయడం అయ్యే టయానికి జనానికి పోలీసు వాళ్ళకి ఎవడో ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడు వీడు వీళ్ళని ఆల్రెడీ వాళ్ళు వస్తారు పోలీసు వాళ్ళు అసలు ఒరిజినల్ గవర్నమెంట్ మీరు అసలు జాబ్ చేయలేదు దొంగ డూప్లికేట్ జాబ్లు అని అరెస్ట్ చేస్తారు, తీసుకుపోయి కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టులో ఏంటి మీరు చేస్తే తప్పు కదా, తప్పే సార్ ఆ ఊర్లో ఒక అన్యాయం జరుగుతుంది దాన్ని కాపాడే. ఇప్పుడు ఆ ఊర్లో ఇన్నేళ్ళు స్వతంత్రం వచ్చిన ఆ ఊరు ఒకటి ఉంది, ఎలక్షన్ అప్పుడు మాత్రమే ఆ ఊరు గుర్తుంటుంది, ఎప్పుడు గుర్తుండడం లేదు. అందుకని ఆ ఊర్లో మార్పు తీసుకొచ్చాం, పిల్లలు చదువులు చెప్పాము, వ్యవసాయాలు బాగా చేసుకున్నారు, ల్యాండ్ ఆర్డర్ ఆ ఊరిని మెయింటైన్ చేసి ఆ వీళ్ళని శిక్ష చేసాం. ఇది తప్ప అని అడుగుతారు జడ్జి నీళ్ళు. ఆ జడ్జి ఆలోచించి మీకు శిక్ష వేస్తున్నాయా, మీరు ఇక మీదట మీకు ఇదే ఉద్యోగం, ఏ విలేజ్ డెవలప్ కాలేదు ఆ విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్ మార్పు చేసి ఆ విలేజ్ని మామూలు బాగుపరచడానికి వీళ్ళందరూ వల్ల బయలుదేరి వెళ్తుంటారు. నా భారతం దాని తర్వాత ధర్మయుద్ధం, ధర్మయుద్ధం ఇది ఒక రకంగా రీమేక్ సార్, మలయాళం టైటిల్ని బట్టే మామూలు సినిమే కాకపోతే ధర్మం కోసం పోరాడడం అది రొటీనే, బట్ మలయాళం రాజశేఖర్ చేశాడు హీరోగా, బట్ కంటెంట్ ఇస్ సేమ్, బట్ అదే కదా ధర్మం కోసం యుద్ధం నేను టైటిల్లోనే ఉంది. అది ఎలాగ ఆడిందండి అప్పుడు? పర్వాలేదు సార్, బాగా ఆడింది. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. Akkada oka ganta symbol undi, dani laagi vadu kottandi. Marchipoyadu, okay na? Subscribe to iDream.